మీ పేరు? నా పేరు జయశ్రీ సార్. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ ని సార్. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇక్కడ హెచ్ఎంటీలో ఉంటాను. హెచ్ఎంటీ బాబుజీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ స్ట్రీట్ నెంబర్ 3. ఇప్పుడు ఏం లేదు, కొన్ని ప్రశ్నలు అడుగుతాయి. ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎమ్మెల్యేలు గెలిచిల్లు, గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. సో మల్కాజ్గిరి పార్లమెంట్ లో చూసుకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉంది. సో మరి ఎవరు గెలిచేటట్టు ఉంది? మీరు నార్మల్ మహిళలు మాట్లాడుకుంటే బీజేపీ అండి. బీజేపీ అండి. ఎందుకు బీజేపీ అంటే ఏమన్నా, ప్రతి ఒక్కటి మనకి ఏదైనా మోడీ గారి వల్ల మనకి ప్రతి ఒక్కటి సపోర్టింగ్ వస్తుందండి దానివల్ల. నాకు తెలిసినంత మట్టుకు అయితే నేను బయటికి వెళ్ళేది చాలా తక్కువ, కానీ ఇప్పుడు ఒక 10-15 డేస్ నుండి బయటికి వెళ్తున్నాను అక్క వల్ల, అది కూడా మంజులక్క వల్ల. అట్లా అనేసి నాకు ఇక్కడ ఒక 20 మెంబర్స్ టీమ్ అయ్యారు. దాని నుంచి నేను తిరగడం వల్ల నాకు బీజేపీ వస్తుందని చాలా సపోర్టింగ్ గా నమ్మకంగా ఉంది. నార్మల్ మీ మహిళలందరూ కూర్చొని మాట్లాడుకుంటారు కదా, ఏమంటున్నారు అందరూ? ఏమంటారు, ఎవరు కోట్ వేద్దాం అంటున్నారు? అందరూ బీజేపీ, మోడీ గారికి అంటున్నారు. మరి ఇక్కడ ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు బీజేపీ నుండి, మరి ఈటల రాజేందర్ గారు ఓట్లు పడతాయా? పడతాయండి, కంపల్సరీ వస్తాయి. ప్రధానంగా మీ ఏరియాలో సమస్యలు ఏమి కనిపిస్తున్నాయమ్మా? మా ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఒకటే సార్, వాటర్ ప్రాబ్లము. ఇంకోటి అక్కడ నాలా ఉంది కదా సార్, డ్రైనేజ్ ప్రాబ్లం, అంతే, ఇంకేం లేదు. ఇంతకు ముందు మల్కాజ్గిరికి రేవంత్ రెడ్డి గారు ఎంపీగా వ్యవహరించారు, మరి ఆయన హయాంలో ఏమైనా అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఏం లేదు సార్. అసలు చెప్తున్నాను కదా, ఒక్కటి కూడా మనకి చేస్తా అన్న హామీలు ఒకటి కూడా చేయలేదు. ఒకటి ఏం లే అంటే ఒక బస్సు, అది ఒక్కటే చేశారు. అంత గ్యాస్ ఇస్తున్నారట, కరెంట్ ఫ్రీ అంటున్నారు. నాకు ఇంటి వరకు వచ్చి చెప్పారు, ఏమంటారు 400 మీకు అకౌంట్ లో పడతాయి అన్నారు. ఇప్పటి వరకు ఒక 1 రూపీ 40 రూపీస్ పడాయి సార్. 400 అన్నారు, 40 రూపీస్ పడాయి. అవును, ఓకే. సో మరి ఇప్పుడు తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉన్నాయమ్మా. సో మరి అందులో బీజేపీ ఎన్ని గెలుస్తాయి అనుకుంటున్నారు? 14 వస్తుంది సార్. ఓకే, 14 వస్తాయి. మరి ఇక్కడ మల్కాజ్గిరిలో మరి ఈటల రాజేందర్ గారికి మెజారిటీ ఎంత రావచ్చు? మరి ఎంత మెజారిటీ అనుకుంటున్నారు? 100% వస్తుంది సార్, కంపల్సరీ మన బీజేపీ వస్తుంది. ఓకే సరే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే సార్. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. అన్న ఏం పేరు? నా పేరు రజియా. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంట్లోనే ఉంటాను. లేదు, అన్మ్యారీడ్. సో ఇదే ఏరియా మీరు ఉండేది? ఆయనే ఉంటాను. నాచారం డివిజన్. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చూస్తున్నారు మీరు? చూస్తున్నా. మూడు పార్టీలు తిరుగుతున్నాయి. తిరుగుతున్నాయి. సో మరి ఎవరు కోటేద్దాం అనుకుంటారు ఈసారి? బీజేపీకి. బీజేపీకి? ఎందుకట్లా? ఎందుకంటే రేషన్ ఉత్తగా ఇస్తున్నాడు ఆయన, మా స్కీన్లు ఫ్రీగా పెడుతున్నాడు ఆయన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పింఛన్ ఇస్తాడని ఇయ్యలేదు, 4,000 ఇయ్యలేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు ఇయ్యలేదు. కేసీఆర్ అన్నారు ఎలక్షన్ చేంజ్ అయిపోయే వరకు ముంచేసిన రాలేదు. మరి 6 గ్యారెంటీలు అందరు మహిళలకు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా? రాలేదు, అది ఒక్కటి కూడా రాలేదు. రాలేదు, ఏమి రాలేదు, రాలేదు. ఏం రాలేదు. ఓకే. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి చూసుకుంటే, మరి కాంగ్రెస్ నుండి కూడా సునీత మహేందర్రెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మల్కాజ్గిరి నుండి, అటు బీజేపీ నుండి ఈటల రాజేందర్ గారు, అటు మన టీఆర్ఎస్ నుండి రాగడి లక్ష్మారెడ్డి గారు. సో ఈ ముగ్గురులో ఎవరు మంచి వ్యక్తి? ఈటల రాజేందర్ రావాలి. రావాలి. తిరుగుతున్నారా మరి ఇటు? తిరుగుతున్నారు. కలిసినారు. ఎట్లా ఉంటది ఆయన వ్యక్తిపరంగా చూసుకో? మంచిగానే ఉన్నాడు, మంచి మంచిగానే ఉన్నాడు, చేస్తాడు. సో మరి ఇప్పుడు మీ ఓటైతే ఈటల రాజేందర్ గారికి వేస్తా అంటారు, కానీ మరి ఎంత మెజారిటీ అనుకుంటున్నారు? వస్తుంది, భారత్ మెజారిటీ నుంచి వస్తాడు. అట్లనే కనిపిస్తుంది, నేషనల్ డివిజన్ లా బీజేపీ వచ్చినట్టే ఉంది. మరి మల్కాజ్గిరి నుండి ఇంత ముందు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా పనిచేసాడు కదా, అప్పుడు ఏం చేయలేదు ఆయన? ఎప్పుడు రాలేదు. రాలేదు. బీజేపీ గెలుస్తుంది. మోదీ రావాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సరే.